అందరికీ నమస్కారం మనందరికీ ఫ్రెష్ కాయలంటే విత్తనాలంటే చాలా ఇష్టం పచ్చి కందికాయలు పచ్చి శనగకాయలు పచ్చి వేరుశనక్కాయలు పచ్చి శనగల వేరండి శనగపిండి వచ్చే శనగల వేరు పచ్చి వేరుశెనకాయలు ఆయిల్ తీసేవి పల్లీలు వేరుశెనక్కాయలు అంటే పచ్చి బఠానీలు ఇట్లాంటివన్నీ ఫ్రెష్గా దొరికినప్పుడు చాలా బాగుంటాయి ఇప్పుడు కందులు కానీ పచ్చి శనగలు కానీ సీజనల్గానే దొరుకుతుంటాయి సంవత్సరం పొడిగినా దొరకవు కానీ పచ్చి వేరిసిన కాయలు మాత్రం సంవత్సరం పొడుగునా దొరుకుతున్నాయి ఇప్పుడు పూర్వం రోజుల్లో అయితే మేము ఈ నైంటీ త్రీ విధానం ప్రచారం చేసి మొదలుపెట్టినప్పుడైతే సంవత్సరంలో ఒకటి రెండు సార్లు మాత్రమే దొరికేయండి రెండు పంటలుగా వేస్తుంటారు కాబట్టి ఆ సీజన్లో ఒక నెల రోజులు దొరికే తర్వాత మార్కెట్లో దొరికాయి కాదు ఇక ఎండిపోతాయి కాబట్టి ఇప్పుడు పచ్చి కాయలు తినటానికి మంచిదని మనం కూడా ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నేను బాగా టీవీల్లో యూట్యూబ్ల్లో కానీ పబ్లిక్ మీటింగ్స్ తిరిగిన చోటల్లా ప్రచారం చేస్తుంటా నేను అట్లా అందరూ డిమాండ్ ఉండేసరికి రైతులు సంవత్సరం పొడిగిన పచ్చి కాయలు ఇప్పుడు పంట తీసి పంట అట్లా వేస్తూనే ఉన్నారు అంటే సాగు చేయటం కూడా నేలంతా ఒకసారి చేయకుండా ఇప్పుడు ఒక ఇరవై రోజుల క్రితం ఇక్కడ నాటారనుకోండి ఇంకో ఇరవై రోజుల తర్వాత అక్కడ నాటుతారు ఇంకో మళ్ళీలో ఇంకో నెల తర్వాత నాటుతారు అప్పుడు సంవత్సరం పొడుగునా వాళ్ళ దగ్గర నుంచి పంట వస్తుంది అనమాట అట్లా అప్పుడు సంవత్సరం పొడుగున రైతు బజారుల్లోకి పచ్చి వేరసిన కాయలు మా మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి అన్నమాట ఇవి దొరికితే వదలొద్దు అంటా నేను అంటే అంత మంచి ఆహారం కాకపోతే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వెయిట్ తగ్గాల్సిన వారు బరువు కొవ్వు తగ్గాల్సిన వారు ఎప్పుడన్నా వారానికి రోజు బోరు కొట్టినప్పుడు అన్నీ తినండి తినాలంటే ఊరికి కొంచెం తినండి ఎక్కువ వద్దు బరువు పెరగాల్సిన వారికి కండ పట్టాల్సిన వారికి జిమ్కి వెళ్ళేవారికి ఆటలాడే పిల్లలకి గర్భిణీలకి బాలింతలకి డయాబెటీస్ ఉన్నవారికి వీళ్ళందరికీ చాలా మంచిది ఫ్రెష్ వేరుసిన పప్పులు వలుసుకు తింటుంటే పాలు కారుతూ ఉంటాయి ఎంత రుచిగా అనిపిస్తాయో నేను సంవత్సరం పొడుగున తినే ప్రయత్నం చేస్తాను నాకు కంపల్సరీ ఆహారం నేను నేనున్న ప్రాంతంలో ఇప్పుడు విజయవాడలో దొరకవనుకోండి వైజాగ్ నుంచి అన్న కొరియర్లో బస్సులో తెప్పించుకుంటాను లేకపోతే ఎక్కడన్నా ఏ ప్రాంతంలో పండుతుంటే అక్కడి నుంచి నుంచన్నా రెండు కేజీలన్నా తెప్పించుకుని కాస్త బయట ఏంటో ఫ్రిడ్జ్లో పెట్టేస్తా కాయతో పాటు కవర్లో పెట్టేసేసి రోజుకన్ని కాయలు ఒక ప్రధాన ఆహారం వెయిట్ భలే మెయింటైన్ అనమాట దానివల్ల ఎండు వేరుశెనగ పప్పులు పల్లీలు అయితే మనకి ఐదు వందల అరవై ఏడు శక్తి కానీ పచ్చి పప్పులు అయితే సుమారుగా న్యూట్రిషన్ ఇంకా లెక్కల పుస్తకాల్లో దీని గురించి ఇవ్వలేదు కానీ సుమారుగా నాలుగు వందలు ఉండే అవకాశం ఉంటుంది దగ్గర దగ్గర కాబట్టి ఈ పచ్చి వేరుశెనగకాయలు దొరికినప్పుడు ఎండిపోయిన పల్లీలు నానపెట్టుకు తింటే కూడా ఫ్రెష్గా వస్తాయి కానీ అది ఆయిల్ కంటెంట్ ఎండిన తర్వాత ఏడు గంటలు నీళ్ళల్లో గింజలు నానపెట్టేసరికి ఆ టేస్ట్ కొంచెం వేరుగా ఉంటుంది ఎండిపప్పులు నానపెట్టుకున్నప్పుడు కానీ ఫ్రెష్ పప్పులు కదండి పాలు కారుతూ ఉంటాయి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఎన్ని పప్పులు తినాలన్నా అసలు ఏమీ నంజుకోకుండా ఒట్టిగా తినేసి అంత బాగుంటాయి అనమాట పచ్చివేరసినకాయలు ఉడకేసి అమ్ముతుంటారు మీకు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో అక్కడక్కడ రోడ్ల మీద కూడా కొంతమంది పచ్చి వేరిసిన కాయల్ని కాల్చంపుతుంటారు నొప్పుల మీద ఆ రెండు టేస్ట్గా ఎంజాయ్ చేయడానికి ఎప్పుడన్నా తినండి ముసురుగా ఉన్నప్పుడు కాలక్షేపానికి కానీ ఆరోగ్యానికి ఫ్రెష్గా పచ్చి వేరిసిన పప్పులు పెట్టుకోవచ్చు ఇవి మొలకలు గ్యాస్ వస్తున్నాదండి నాకు అరగట్లేదండి కొంచెం పొట్ట బాగోవట్లేదండి మొలకలు తింటే కొస్త మూజు లూజ్ లూజుగా మోషన్స్ అవుతున్నాయి గడిబిడిగా ఉంటున్నది వాళ్ళు పది ఇరవై రోజులు మొలకలు ఆపేసి ఈ పచ్చి వేరుసిన పప్పులు వలుసుకుని అన్ని పప్పులు తినేసేసి ఖర్జూరాల తినండి లేకపోతే ఎండు ఖర్జూరాలు నంచుకోండి మీకు తెలుసో లేదో నోముల్లో పూజల్లో ఎండు ఖర్జూరాలు పెడతారు కదా మంచి క్వాలిటీ ఎండు ఖర్జూరాలు కొని ఎప్పుడు ఒక కేజీ రెండు కేజీలు స్టాక్ ఉంచుకోండి ఇంట్లో బెల్లం నంచుకుంటే పళ్ళుకి ఇబ్బంది దంతాలకు ఇబ్బంది లేకపోతే చిగుళ్ళకి ఇబ్బంది ఇన్ఫెక్షన్స్ వస్తే త్రోట్కి ఇబ్బంది ఇమ్యూనిటీ తగ్గుతుందండి పంచదారతో పోలిస్తే మంచిది కానీ సమస్యలు సమస్యలే నేను బెల్లం కూడా వద్దంటాను ఎండు ఖర్జూరాలు నంచుకుంటూ పచ్చి వేరసకాయలు తినండి ఎంత బెల్లం నంచుకున్నట్టే ఉంటుందండి సేమ్ అంటే నేను ఇవన్నీ ట్రై చేస్తుంటా కదా ఎవ్రీ డే నేను తినేది ఇది ఈవినింగ్ ఫైవ్ థర్టీకి పచ్చి వేరసకాయలు నేనే ఒలుసుకుంటూ కన్సల్టేషన్లో తింటూ ఖర్జూరాలు నంచుకుంటూ ఉంటాను అంతే ఎండు ఖర్జూరాలు నంచుకుంటూ ఇటు తినేస్తాం ఇట్లా చాలా బాగుంటుంది డైలీ అన్ని వేర్సినకాయలు చంటి పిల్లలు రెండేళ్ళ వయసు వచ్చిన కాడి నుంచి వాళ్ళకి పెట్టండి సంవత్సర వయసు వచ్చి దంతాలు వచ్చిన కాడి నుంచి పెట్టవచ్చు పచ్చి వేరిసిన పప్పులు డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన ముసలివారు కూడా తినొచ్చు అనమాట మెత్తగా ఉంటాయి కదా పెద్ద కష్టం ఉండదండి అట్లాగే ఇప్పుడు నేను చెప్పిన వారందరూ తినొచ్చు భలే బరువు పెరుగుతారు కండ పడుతుంది బలంగా ఉంటారు అసలు నీరసం తగ్గిపోతుంది మహాత్మా గాంధీ గారు ప్రతిరోజు ఆహారంలో వేరిసిన పప్పులు కంపల్సరీ తినేవారట నానపెట్టుకొని ఆ రోజుల్లో మరి ఫ్రెష్ అయ్యేట రోజు దొరికే కాదు కదా అందుకని నట్స్ అది వారి దినచర్యలు లైఫ్ స్టైల్ దాని గురించి బుక్కుల్లో రాసి ఉంటుందన్నమాట జీవిత గాథలో మరి ఇది అంత మంచిది అనమాట పప్పులు అందుకని ఫ్రెష్ వేరుసేన పాయలు మార్కెట్లోకి దొరికినప్పుడు తెచ్చేసి మీరు ఏ రోజుకి ఎన్ని వాడాలో అవి కవర్ జిప్ కవర్లో పెట్టేసి ఏ కవర్ కా కవర్ విడిగా ఫ్రిడ్జ్లో పెట్టండి రోజు అన్నిటినీ కదపకూడదు అనమాట నాలుగు కేజీలు కొన్నారండి ఒక 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 కవర్ ఈరోజు వాడతాం ఒక కవర్లో ఒక అర కేజీ ఎన్నో పోసేసి జిప్పు పెట్టేసేయండి అట్లా ఐదు ఆరు కవర్లు పది కవర్లు ఐదు ఆరు రోజులకి ఏడు రోజులకు వస్తాయి అనుకోండి ఐదు ఆరు కవర్లు ఫ్రిడ్జ్లో పెట్టేయండి అవి ఇక వాడిపోవు అనమాట ఎండిపోవు ఫ్రెష్గా ఉంటాయి అలా తినొచ్చు వారం వరకు ఏం ఇబ్బంది అవ్వదు ఇక మళ్ళీ ఇంకో వారం తర్వాత తెచ్చుకున్నా సరిపోతుంది రోజు మార్కెట్లోకి దొరకవు వెళ్ళలేం కదా దొరికినప్పుడు తెచ్చి అట్లా పట్టుకోవచ్చు అనమాట ఇటు పిల్లలకి పెట్టచ్చు మీరు తినచ్చు ఎవరైనా సరే ఇట్లా మంచి ఆహారాన్ని ఎంజాయ్ చేయదలిసిన న్యాచురోపతి ఫాలోవర్స్కి చాలా చాలా గొప్ప ఆహారం అన్నమాట డయాబెటీస్ ఉన్నవారికండి ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ ఉంటుంది కాబట్టి గ్లూకోజ్ స్థాయిలు చక్కగా కార్బోహైడ్రేట్ స్థాయిలు తక్కువ ఉంటాయి ఇందులో అందుకని ప్రోటీన్ ఫ్యాట్ కాబట్టి స్పీడ్గా వెళ్ళదు బ్లడ్లో గ్లూకోజ్ అందుకని సన్నగా ఉండి బరువు డయాబెటీస్ వల్ల తగ్గిపోతారు కదా అలాంటి వాళ్ళందరికీ డయాబెటీస్ పెరగకూడదు వెయిట్ పెరగాలి కండ పట్టాలి అనుకునే వారికి నీరసం వారికి ఇది బలి ఆహారం అనమాట ప్రధాన ఆహారంగా తినొచ్చు అనమాట వాళ్ళు కూడా మరి అట్లాగే మీరు రాజుగారు పచ్చి వేరసకాయలు తినమన్నారు కదా మరి ఇదంతా కూడా కొలెస్ట్రాల్ కదా అనవచ్చు జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ జీరో కొలెస్ట్రాల్ అన్నాం కదా వేరుశనగ పప్పులు కూడా అందరికీ అనుమానం కొలెస్ట్రాల్ అని కొలెస్ట్రాల్ జీరో మరి మీ అందరికీ గూగుల్ గురువు ఉన్నాడు కదా సెల్ ఫోన్లోనే కొట్టండి మరి గురువు గారు ఏమి ఇస్తారు చూడండి అక్కడ వెంటనే జీరో అని వస్తుంది వన్ పర్సెంట్ కూడా మీకు హాని ఉండదు అనమాట ఇవన్నీ జీరో కొలెస్ట్రాల్ అందుకని ఇవి మంచి కొవ్వు ఉన్న ఆహారాలు ఎక్కువ కొవ్వు అందుకని కొవ్వు ఎక్కువ ఉన్నవారు బరువు తగ్గాలంటున్నవారిని మనం తగ్గించమంటున్నాం మానమంటున్నాం అందుకని కొలెస్ట్రాల్ ఉందని మానమంటలేదు ఎవరిని కూడా మనం కొలెస్ట్రాల్ జీరో కాబట్టి మీరందరూ నిర్భయంగా ఇలాంటి ఆహారాలు బాగా తినొచ్చు అనమాట మీరు ఆరోగ్యానికి అంత మంచిది బలానికి బలం రుచికి రుచి కాబట్టి ఎంజాయ్ చేస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం